సమాచార హక్కు చట్టం ప్రకారం 70 రోజుల్లో తగిన సమాచారం ఇవ్వనందున కృష్ణా జిల్లా వి కొండూరు మండల తహసీల్దార్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచార హక్కు చట్టం ప్రచార సమితి అధ్యక్షుడు తిరువీది కృష్ణ తెలిపారు. కృష్ణా జిల్లా నూజివేడు పట్టణంలో సమాచార హక్కు చట్టం ప్రచార సమితి అధ్యక్షుడు తిరువీది కృష్ణ సోమవారం నాడు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ను అనుసరించి 23/2020వ తేదీన జి కొండూరు మండల తహసీల్దార్కు కొంత సమాచారం కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. 31/5/2020వ తేదీ వరకు ఏ విధమైన సమాచారం అందించలేదని జి కొండూరు మండల తహసీల్దార్పై ఆరోపించారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగుల చట్టం ఏపీఎస్పి రూల్స్ ప్రకారం జి కొండూరు మండలం తహసీల్దార్పై ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. 13/10/2019వ తేదీన 28/10/2019న 4/2/2020 మరియు 24/2/2020వ తేదీల్లో జి కొండూరు మండల తహసీల్దార్ కార్యాలయానికి గొడవర్తి రాజన్ భాగ్యశ్రీ ఒక అంశంపై దరఖాస్తు చేసుకుని ఉన్నారని నాటి నుంచి నేటి వరకు సంబంధించిన సమాచారం అందించలేదు. ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. నేను తిరువీది కృష్ణ సమాచార హక్కు చట్టం ప్రసార సమితికి అధ్యక్షునిగా ఉన్నాను. నూజివేడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న జీకొండూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం దరఖాస్తు చేసిన 70 రోజులు గడిచినప్పటికీ జీకొండూరు తహసీల్దార్ సమస్యలో భాగ్యశ్రీ పెట్టిన దరఖాస్తు మీద ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఓరల్గా ఇవ్వకుండా అఫీషియల్గా ఇవ్వకుండా 70 రోజులు గడిచిన ఆ సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున సంబంధిత అధికారులకు ఫిర్యాదును ఈరోజు నూజివేడు సబ్ కలెక్టర్కి మరియు సంబంధిత జిల్లా కలెక్టర్ అధికారులకు ఉన్నతాధికారులకు పంపించడం జరిగినది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టంలోని 30 రోజుల్లో ఇవ్వాలని చెప్పినప్పటికీ 30 రోజులు కాదు ఎన్ని రోజులైనా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా చేసినందుకన అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు దళితులు బహుజనులు ఉన్నత వర్గాలు కాకుండా మిగతా కులాల వారికి పెట్టిన దరఖాస్తులపైన తక్షణమే చర్యలు చేపట్టాలని వారు పెట్టిన దరఖాస్తుల మీద ఇమ్మీడియట్లుగా సరైన విధంలో సరైన విధంగా స్పందించకపోవటం వలన రెవెన్యూ పరిధిలో ఉన్న మరియు ఇతర అధికారుల మీద కూడా చర్యలు చేపట్టాలని సమాచార హక్కు చట్టం ద్వారా కాకుండా మామూలుగా దరఖాస్తు పెట్టినా ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితిలో అయోమయంలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల మీద తక్షణమే చర్యలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం పైన 30 రోజులు ఇవ్వాలని ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఆదేశాలను నిర్లక్ష్యంగా చేసినందుకు మరియు సంబంధిత అధికారులకి మేము ఫిర్యాదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని దరఖాస్తుదారులు కానీ ప్రజలు ఇచ్చే అర్జీల మీద కానీ తక్షణమే చర్యలు చేపట్టాలని సమాచార హక్కు చట్టం ప్రసార సమితి అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను.